హలో అందరు బాగున్నారా? పూల్ ముఖాని అండి ఇది. పూల్ ముఖాని కర్రీ ఎలా తయారు చేయాలో చూపెడతాను మీకు. పూల్ ముఖాని అండి ఇవి. 50 గ్రాములు తీసుకో. ఫస్ట్ గ్యాస్ వెలిగించుకొని చేసుకుంటా మాట్లాడుకుందాం. ఫస్ట్ గ్యాస్ వెలిగించుకొని పఫా పెట్టుకున్నానండి. ఇవి చాలా ప్రోటీన్స్ ఉంటాయండి ఈ పూల్ ముఖాన్లో. బాగా చికెన్ టైప్లో ఉంటుందన్నమాట ముక్క కూడా. అది టేస్టీగా ఉంటుందండి పూల్ ముఖాని అనేది. ఫస్ట్ ఇట్లకి కొంచెం ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం ఆయిల్ వేడెక్కిందండి. ఇవి వేసేస్తే లైట్గా ఫ్రై చేసుకుందామండి. ఒక లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇవి మాడకుండా లైట్గా ఆయిల్ ఒక 3-4 నిమిషాలు అయితే సరిపోతుందండి. వీటిలో చాలా బెనిఫిట్స్ ఉంటుందండి. వీటిల్లో డయాబెటిస్ కానీ ఇది తామర గింజలతో తయారు చేస్తారంటండి. ఇవి పూల్ ముఖాని అనేది ప్యాకెట్లు అండి. 100 గ్రాములు ప్యాకెట్ తెచ్చుకున్నాం. అందులో సగం వేసానండి నేను. 50 గ్రాములు వేసాను. ఇవేమి కడగన అవసరం లేదండి. ఇవి జస్ట్ లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇవి వచ్చేసేసి ప్లేట్లో వేసుకుందామండి. ఆయిల్ అండి కర్రీకి పడి సరిపడే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కినాక ఒక ఆనియన్ అండి చిన్న ఆనియన్ ఒకటి కట్ చేసుకున్నానండి నేను. ఒక పచ్చిమిర్చి అండి మిర్చి చేసుకున్నానండి. నేను కొంచెం వేగినాకండి టమాటో ప్యూరీ అండి. ఒక 2 టొమాటోస్ అండి. ఇవి చిన్న టొమాటోస్ మెత్తగా మిక్సీ పట్టుకున్నానండి నేను. ఈ టమాటా తీసుకొని పచ్చి వాసన మాత్రం మాత్రం వేగించండి. వేసుకోండి ఒక స్పూన్ వేసుకోండి. వేసుకొని దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోండి. పచ్చి వాసన పోయి మట్టు ఎక్కువసేపు ఏమి ఉడకన అవసరం లేదండి. జస్ట్ ఒక 10 నిమిషాలు లోపైతే అదిరిపోద్దండి. చూడండి చూడండి ఒక వేడి కింద ఆయిల్ కూడా సైడ్ కొద్ది వేస్తుంది. ఇక్కడ వచ్చేసి కాదు అండి రెండు కాదు టేస్ట్ చేస్తున్నానండి మొత్తంగా కాదు కాదు టేస్ట్ కూడా నిన్న చేసుకొని ట్రై చేసుకోండి. తర్వాత అండి కొంచెం ధనియాల పిండి అండి. ఇది ధనియాల పిండి గరం మసాలా కొంచెం అండి. కొంచెం దాన్ని కూడా ఫ్రై చేసి వేసుకొని నీట కలిగి పెట్టుకొని బాగా మసాలాలు తర్వాత నెక్స్ట్ వచ్చేసేసండి పసుపు అండి. కొంచెం వేసుకోండి పసుపు కారం అండి. అందులో పచ్చిమిర్చి వేసుకున్నాం కదా కొంచెమే వేసుకోండి. కారం ఉన్న దగ్గర కారం వేసుకోండి. తర్వాత ఉప్పు అండి కొంచెం వేసుకోండి. చూసుకొని వేసుకుందాం రెండు కలిగి తీసుకొని తీసుకొని ముఖాన్ని దీంట్లో వేసేసుకోండి. కలిగి తీసుకొని అన్నీ ఒకసారి కలిగి తీసుకొని
కొంచెం మిక్సీ జార్లో వాటర్ అండి, కొంచెం అది మిక్సీలో కొట్టుకున్నాం కదండి అది జీడిపప్పు టమోటా, దాంట్లో కొంచెం వాటర్ వేసుకోండి. ఆ పదికి తగ్గ వాటర్ వేసుకోండి. చూసి వేసుకోండి వాటర్, అంటే అవి ఓవర్నైట్ ఒక 5 లేదంటే ఒక 7 నిమిషాలకే ఉడికిపోద్ది అనమాట అది. అందుకని మరి ఎక్కువ వాటర్ వేసుకోవాలండి, కొంచెం కర్రీకి తగ్గ వాటర్ వేసుకోండి. పెట్టుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. ఇప్పుడు ఈ టైంలో కొంచెం కారం కానీ ఉప్పు కానీ తగ్గితే చేసేసుకోండి. ఈ టైంలో కొంచెం ఇప్పుడు వేసుకున్నాం కారం సరిపోయింది. జస్ట్ ఒక 5 నిమిషాలు ఎట్లా ఉడుకుందా కానీ చూడండి. మెత్తపడతాయండి ఇవి, అంత మరీ కుచ్చు కుచ్చుగా కూడా ఉడకన అవసరం లేదనమాట. ఉప్పు కారం అన్ని చూసుకోండి ఈ టైంలో. మీరు కర్రీ అన్నింటిలో బాగుంటుందండి, చపాతీలో కానీ పుల్కాలోకి కానీ రోటీలోకి కానీ అన్నంలోకి వేడి వేడి అన్నంలోకి అన్నింటిలోకి ఉంటుందండి. హెల్తీ మంది అండి ఈ పూల ముఖాన్ని అనేది. ఏ విధంగా ఉడితే సరిపోతుందండి. ఇంకా టైంలో వచ్చేసి కొత్తిమీర కడుక్కొని పెట్టుకున్నాను. కొత్తిమీర కొత్తిమీర వేసేసుకోండి, వేసుకొని కలిపి వేసుకోండి సరిపోతుంది. గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి, మరీ మెత్తగా ఉడితే బాగోదు అది. గ్యాస్ ఆఫ్ చేసేసాను పెట్టుకోండి. పూల ముఖాని కర్రీ అండి ఇది, బాగుంటుంది. మీరు అందరూ ఒకసారి ట్రై చేయండి టేస్ట్ పంచుకొని. మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ కర్రీ, మీకు కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ కొంచెం షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్గా నచ్చితే పక్కన ఉన్న గంట సింబల్ మోదించండి. థ్యాంక్ యూ.